పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఎంపీ సత్యవతి. స్థానిక పూడిమడక రోడ్ వివేకానంద నగర్ లో ఉన్న ఎంపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యురాలుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు సంతోషమని తెలిపారు. నేడు టాటా కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం విశాలంగా అధునాతన సౌకర్యాలతో మరో 200 సంవత్సరాల పాటు నిలబడే పటిష్టమైన కట్టడంతో నిర్మించారని అన్నారు. ఇప్పటి పార్లమెంట్ భవనం 1927లో నిర్మించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఈ నూతన భవనంలో తొలి పార్లమెంట్ సభ్యులుగా మాకు దేశ భవిష్యత్తు కోసం మా వాణిని వినిపించడానికి తొలి అవకాశం మాకే దక్కడం మా పార్లమెంట్ సభ్యులందరికీ ఒక అదృష్టమని తెలిపారు. ఆశీస్సులతో ప్రజలందరి దీవెనలతో గౌరవ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు సోదరులందరి దీవెనలతో ఇవాళ పార్లమెంట్ సభ్యురాలిగా మరి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మరొక ఒక మంచి సువర్ణ అవకాశం మరటు స్వాతంత్రం రాకముందు మనకెంతో ప్రతిష్టాత్మకమైన ఎందరో మేధావులు హేమాహేములు కూర్చున్న పార్లమెంటు సభలో లోక్సభలో కూర్చుని ఇప్పటి వరకు మా వాణి వినిపించాము. మరి ఇప్పుడు 28వ తారీఖున మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన పార్లమెంటు భవనం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ నెల 28వ తారీఖున ప్రారంభం కాబోతూ ఉంది. అత్యంత విశాలంగా అధునాతన సౌకర్యాలతో మరియు మరి ఒక 200 సంవత్సరాలకి కూడా నిలబడేలాగా ఒక పటిష్టమైన కట్టడంతో టాటా కన్స్ట్రక్షన్ వాళ్ళతో నూతన పార్లమెంటు భవనం మరి ప్రారంభం కాబోతూ ఉంది. వచ్చే వర్షాకాల సమావేశాలలో మరి నూతన భవనంలో మొట్టమొదటి ప్రజాప్రతినిధులుగా మరి మేము కూడా అందులో ఉండటం మా అదృష్టం, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు. మరి కొత్త పార్లమెంట్ భవనంలో కూడా అనేక ప్రజా సమస్యలు చర్చించి మరి ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రజలు మరింత ఆనందంగా భారతదేశం గర్వించే పౌరులుగా జీవించడానికి అవకాశమైన అన్ని బిల్లుల మీద అన్ని సమస్యల మీద చరిత్రలో ఉండే అవకాశం కల్పించినట్టు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసి దీన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్న ప్రధానమంత్రి గారికి కూడా